పెసల కిచడీ తయారు చేసే విధానం చూద్దాం రండి. పెసలు కిచడీకి అరకప్పు పెసలు, కప్పు బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు పచ్చివి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, మిరియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, ఉప్పు, పసుపు. నూనె మరిగింది, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పెసలు వేసుకోవాలి. పెసలు ఇలాగ బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇప్పుడు బంగాళదుంపలు, పసుపు, ఉప్పు సరిపోయినంత, బియ్యం బాగా వేగాయి. ఇప్పుడు 3 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు పెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్లు పెట్టుకున్నాను. కిచడీ పొడిపొడిగా అయింది. ఒక బౌల్ లోకి కిచడీ వేసుకుంటున్నాను. పొడి పొడిగా ఉంటది, చాలా టేస్టీగా ఉంటది. పెసలు కిచడీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటది. మా అత్తయ్య గారు మా ఇద్దరు అబ్బాయిలకి చేసి పెట్టేవారు. పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.